హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం డిన్నర్ టైం అవుతుంది డైనింగ్ టేబుల్ దగ్గరికి ఇంకా అందరూ రీచ్ అవుతారు జయచంద్ర గారికి చాలా మంచిగా ఆతిథ్యం ఇస్తూ అన్నింటినీ తనే స్వయంగా వడ్డిస్తూ ఉంటుందన్నమాట ధరణి ఇంకా ధరణి వసదారా అలా వడ్డించడం చేస్తూ ఉంటారు ధరణిని చూస్తారు జయచంద్ర గారు అమ్మా ఇంట్లో అందరినీ పరిచయం చేశారు కానీ నీ గురించి నాకు చెప్పలేదు ఎవరు సార్ అని అడుగుతారు జయచంద్ర వెంటనే మహేంద్ర గురువుగారు తను మా అన్నయ్య వాళ్ళ కోడలు పేరు ధరణి అని చెప్తారు ధరణి ధరణి అంటే భూమాత భూమాతకి ఓర్పెక్కువ ఈ అమ్మాయి మొహం కూడా చూస్తుంటే తనకి చాలా ఓపిక ఎక్కువనే అనిపిస్తుంది ఏమ్మా వంటలన్నీ నువ్వే చేశావా నిజంగా చాలా రుచిగా ఉన్నాయమ్మా నీ భర్త చాలా అదృష్టవంతులు ఎందుకంటే రోజూ నీ చేతి వంట తినే అవకాశం అతనికి దొరుకుతుంది కదా నువ్వు చూడ్డానికి లక్ష్మీదేవిలా ఉన్నావు నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి అని హ్యాపీగా పొగుడుతూ ఉంటారు ధరణి అనమాట ఇంకా జయచంద్ర గారు ధరణి ఇంకా మీ భర్తకి అదృష్టం ఉండాలి అని అనగానే పాపం చాలా బాధపడుతూ తలదించుకుంటుంది వెంటనే అది గమనిస్తారు జయచంద్ర గారు ఇంతకీ మీ భర్త ఎక్కడమ్మా కనిపించడం లేదే అని అంటారు జయచంద్ర గారు ఇంకా అందరూ ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉంటారు వెంటనే ఫనీంద్ర అంటే గురువు గారు మా ధరణి వాళ్ళ భర్త అంటే మా అబ్బాయి యుఎస్లో జాబ్ చేస్తున్నాడు అందుకే తను యుఎస్లో ఉంటాడు ధరణి ఇక్కడ మాతోనే ఉంటుంది అని అంటారు ఫనీంద్రా ఇంకా ఒక్కసారిగా స్టన్ అయిపోతారు జయచంద్ర గారు ఏంటి మీ అబ్బాయి యుఎస్లో జాబ్ చేస్తున్నారు కానీ తను మాత్రం ఇక్కడే ఉంటుంది ఇలా చెప్తున్నానని ఏమి అనుకోవద్దు భార్యాభర్తలు ఒకే చోట ఉంటేనే బాగుంటుంది ఈ అమ్మాయి చాలా మంచి అమ్మాయిలా ఉంది ఇంత సాంప్రదాయమైన అమ్మాయి ఇంత మంచి అమ్మాయిని తన భర్తకి ఒక విధంగా దూరం చేసినట్టే అని నాకైతే అనిపిస్తుంది భర్త ఉద్యోగం చేయడానికి యుఎస్ వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళినా పర్లేదు కానీ భర్త వెంటే భార్య ఉంటే భర్తకి విజయం సాధిస్తుంది భర్త విజయం సాధిస్తాడు భార్య కూడా సంతోషంగా ఉంటుంది నా మాటని మీరు కాదన్నారని అనుకుంటున్నాను మీకు వీలైతే మీ అబ్బాయిని యుఎస్ నుండి ఇండియాకి వచ్చేమనండి లేకపోతే మీ కోడల్నే యుఎస్కి పంపించండి అని అంటారు జయచంద్ర గారు ఇంక దేవయాని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వామ్మో ఏంటినా లేనిపోని ఐడియాలు అందరికీ ఇస్తున్నాడు అని మనసులో అనుకుంటుంది దేవయాని అంటే గురువుగారు మీ ఉద్దేశం ఏంటి కష్టపడి పని చేయకూడదా యుఎస్ ఎవరు వెళ్ళకూడదా అని అడుగుతుంది దేవయాని అయ్యో అమ్మ మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు పిల్లలు చదువుకొని ఇంకా ఇంకా ఎత్తుకు ఎదగాలి ఇంకా డబ్బులు సంపాదించాలని చాలామంది యుఎస్ ప్రయాణాలు చేస్తూ ఉంటారు అక్కడ ఉద్యోగాలు సంపాదించుకొని మన భారతీయుడు సత్తాన్ని చాటుతున్నారు అలా అని తన భార్య ఇక్కడ భర్త అక్కడ ఉండడం ఎంతవరకు సబబో మీరే ఆలోచించండి వాళ్ళని బాధ పెట్టినట్టే కదా కొన్ని విషయాలు అందరితో చెప్పుకోలేరు కదా అని అంటారు జయచంద్ర గారు ఇంకా వెంటనే ఫనింద్రా కవర్ అప్ చేసేస్తూ సర్ మీరు చెప్పిన విషయాన్ని నేను ఆలోచిస్తాను మేము ఖచ్చితంగా ధరణినే పాస్పోర్ట్ వీసా అంతా అరేంజ్ చేసి మా అబ్బాయి దగ్గరికి పంపించేస్తాం నేను మాటిస్తున్నాను అని అంటారు ఫరీంద్ర ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట అందరూ ఇంకా జగతి మేడం మహేంద్ర అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు దేవయాని మాత్రం అలా షాక్ అయి ఉండిపోతుంది ఇంకా రిషి వజ్దారా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ధరణి పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది దేవయాని మాత్రం ఇలా జరిగిందేంటి అని చెప్పి చాలా జెలస్ గా కోపంగా ఉంటుంది మనసులో ఇంకా అందరి లంచ్ అయితే సారీ డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇంకా ఎవరు రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా జయ్చంద్ర గారు కూడా తన రూమ్కి వెళ్ళిపోతారు అది చూసిన వసుదారా ఇంకా తను మెల్లగా ధరణి రూమ్కి వెళ్ళాలనుకుంటుంది అప్పుడే రిషి వజ్దారా దగ్గరికి వస్తాడు హజుదారా అని పిలుస్తాడు సర్ నాతో ఏమైనా మాట్లాడాలా అని అంటుంది హజ్దారా నిజంగా ఇవాళ చాలా సంతోషంగా గడిచింది కదా ఎందుకంటే జయచ్ చంద్ర గారు రావడం కాలేజ్లో అందరికీ ఉపన్యాసం ఇవ్వడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది వసుదారా అని అంటాడు రిషి అవును సార్ అన్నిటికంటే నాకు ముఖ్యంగా ఎందుకు ఆనందంగా ఉందో చెప్పనా సార్ ధరణి మేడం విషయంలో సార్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేశారు నిజంగా ఈ విషయంలో అతనికి ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే సార్ అని అంటుంది వసుదారా అవును అవును వసుదారా ఇదే విషయాన్ని కొన్ని రోజుల క్రితం మనం పెద్దమ్మని అడిగాం కానీ పెద్దమ్మ పెద్దవారు కాబట్టి వారి నిర్ణయం వారి ఆలోచన వారికి ఉంటుంది కాబట్టి నేను ఎంత చెప్పాలనుకున్నా ఒక హద్దు వరకే చెప్పగలను కానీ ఇప్పుడు జయచంద్ర గారు ఆ రోజు మనం ఏదైతే చెప్పామో అదే విషయాన్ని చెప్పారు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది వదినకి పాస్పోర్ట్ వీసా అవన్నీ అరేంజ్ చేయాలి ఖచ్చితంగా అన్నయ్య దగ్గరికి వదినని పంపించాలి అని హ్యాపీగా చెప్తాడు రిషి అవును సార్ అని అంటుంది వస్తారా సరే వసారా రేపు మార్నింగ్ మళ్ళీ సార్ స్పీచ్ అనేది కంప్లీట్ అవుతుంది కాబట్టి మనం త్వరగా లేచి అన్ని అరేంజ్మెంట్స్ చేయాలి సరే గుడ్ నైట్ వసదారా అని అంటాడు రిషి గుడ్ నైట్ సార్ అని చెప్పి చెప్తుంది వసుదారా ఇంకా కరెక్ట్గా అప్పుడే జయచంద్ర గారు వాటర్ అయిపోయాయని బాటిల్తో బయటికి వస్తూ ఉంటారు ఇంకా ఆ సీన్ని చూస్తారు రిషి తన రూమ్లోకి హాల్లో పైకి వెళ్ళిపోవడం ఇటువైపు వసుధారా ఏమో ధరణి రూమ్కి వెళ్ళడం ఇది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు జయచంద్ర గారు ఏంటి రిషి వసుధారా భార్య చెప్పారు కదా అలాంటప్పుడు రిషి ఏమో ఒక రూమ్లో వసుధారా ఏమో ఇంకొక రూమ్లో ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే వీళ్ళకి నిజంగా పెళ్ళైందా లేదా అని ఆలోచిస్తూ ఉంటారు జయచ్చంద్ర గారు ఈ ఇంటికి ఆతిథ్యం తీసుకోవడానికి అతిథిగా వచ్చాను వీళ్ళ ఫ్యామిలీ విషయాలు తలదూర్చడం మంచిది కాదని అనుకున్నా సరే ఒకరి జీవితం బాగుపడాలని కోరుకునే మనస్తత్వం నాది అలాంటప్పుడు రిషి వజ్ధర సమస్య ఏంటో తెలుసుకోవాలి తెలుసుకొని దానికి సొల్యూషన్ అనేది వాళ్ళకి కల్పించాలి అని ఆలోచిస్తారనమాట జయచ్చంద్ర గారు ఇది ఇలా ఉండగా వసారా ధరణి రూమ్లోకి వెళ్తుంది కదా ఇంకా ధరణి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వసదారా రా కూర్చో అని హ్యాపీగా అంటుంది ఏంటి మేడం ఇవాళ చాలా హుషారుగా ఉన్నారు జయచంద్ర గారి మాటలు వినే కదా అని అడుగుతుంది వసదారా వస్తారా అది ఒక అయితే ఇది కూడా ఒక ఆనందమే నాకు నీతో చాలా మాట్లాడాలనిపిస్తుంది నీతో టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది కానీ నువ్వు మార్నింగ్ కాలేజ్కి వెళ్ళిపోతావు ఈవినింగ్ ఎప్పుడో వస్తావు అప్పుడు నువ్వు అలసిపోతావు నీతో మాట్లాడడానికి టైమే ఉండదు కానీ ఇప్పుడు మనం ఒకే రూమ్లో ఉన్నాం కాబట్టి నీతో నేను ఎంతసేపైనా మాట్లాడచ్చు అని అంటుంది ధరణి ఇంకా ధరణిని చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది వసుదారా ఇంకేంటి వసుదారా సంగతులు అని చెప్పి ఇంకా అలా వసదారా ఇటువైపు ధరణి ఇద్దరు చక్కగా కబుర్లు చెప్పుకుంటూ టైంని స్పెండ్ చేస్తారు హ్యాపీగా ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది రిషి వసుదారా జగతి మేడం మహేంద్ర ఫణీంద్ర దేవయాని అందరూ ఇంకా కాలేజ్కి వెళ్ళడానికి రెడీ అవుతారు అప్పుడే రిషి దేవయానితో పెద్దమ్మ నిన్న మీరు సడన్ గా వెళ్ళిపోయారు ఇవాళ కాలేజ్కి వస్తున్నారు కదా అని అడుగుతాడు రిషి వస్తాను రిషి తప్పకుండా వస్తాను అని చెప్తుంది దేవయాని ఇంకా అందరూ హ్యాపీగా ఉంటారు జయచంద్ర గారు మాత్రమే రావాలి అందరం రెడీ అయిపోయాం సార్ వస్తే అందరం కలిసి ఒకే కార్లో వెళ్ళొచ్చు అని అంటారు ఇంకా మహేంద్ర అయితే అవును మహేంద్ర అని అంటారు ఫనీంద్ర ఇంకా అప్పుడే జయచంద్ర గారు తన రూమ్ నుండి బయటకు వస్తారు జయచంద్ర గారిని చూసి ఒక్కసారిగా అందరూ స్టన్ అయిపోతారు ఎందుకంటే జయచంద్ర గారు జీన్స్ ప్యాంట్ వేసుకొని ఇంకా కోట్ వేసుకొని చాలా ఫార్మల్గా అంటే లైక్ ఇప్పటి తరంలా రెడీ అవుతారనమాట ఇంకా అది చూసి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు వెంటనే ఫనీంద్ర సార్ మీరు అని అడుగుతారు ఏంటి సార్ నా గెటప్ చూసి అందరూ షాక్ అయ్యారా అని అంటారు జయచంద్ర పిల్లలకి స్టూడెంట్స్కి మన భాష అర్థమవ్వాలంటే మనం అర్థమైనట్టు చెప్పాలి అంటే వాళ్ళలో మనం ఒదిగిపోవాలని నిన్నే చెప్పాను కదా సార్ అందుకే నేను ఎప్పుడు స్టూడెంట్స్కి మోటివేట్ చేసినా సరే వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు ఇలా డ్రెస్ అయ్యే వెళ్తాను అని అంటారు జయచంద్ర గారు సార్ నిజంగా మీరు చాలా గొప్పవారు సార్ ఇటువైపు సాంప్రదాయాన్ని ఇటువైపు టెక్నాలజీని రెండింటినీ కలిసి బ్యాలెన్స్ చేసే వ్యక్తులు మిమ్మల్ని చూస్తున్నాను సార్ అని అందరూ చాలా గొప్పగా అప్రిషియేట్ చేస్తూ ఉంటారనమాట జయచంద్ర గారిని సార్ టైం అవుతుంది వెళ్దామని చెప్పి ఇంకా అందరూ డిబిఎస్టీ కాలేజ్కి రీచ్ అవుతారు స్టూడెంట్స్ అందరినీ అరేంజ్ చేసేస్తారు మహేంద్ర ఫనీంద్ర ఇంకా ఆ టీషర్ట్ జీన్స్ ప్యాంట్ కోట్తో స్టేజ్ పైకి వస్తారనమాట జయచంద్ర గారు ఇంకా అందరు స్టూడెంట్స్ అయితే షాక్ అయిపోతారు ఏంటి నేను మీలా గెటప్పై వచ్చానని ఫీల్ అవుతున్నారా ఏంటి అబ్బాయిలు నా గెటప్ ఎలా ఉంది అని అడుగుతారు సూపర్ సార్ అని చెప్పి అందరూ చెప్తూ ఉంటారన్నమాట ఇంకా మన స్పీచ్ని కంటిన్యూ చేద్దాం నిన్న నేను ఏం చెప్పాను ఏషియన్ కల్చర్ వర్సెస్ మోడర్న్ కల్చర్ చూడండి అప్పట్లో సాంప్రదాయాలు వర్సెస్ ఇప్పట్లో సాంప్రదాయాలంటే అందరూ కేవలం అప్పట్లో అలా ఉండేవారు ఇప్పట్లో ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటున్నారు అప్పట్లో వెహికల్స్ లేవు ఇప్పట్లో వెహికల్స్ లేవు అలాంటి టాపిక్నే తీసుకొస్తారు కానీ నేను అందరికంటే భిన్నంగా చెప్పాలనుకుంటున్నాను చూడండి అప్పట్లో ఆచారాలు సాంప్రదాయాలు ఎలా ఉండేవో అందరికీ తెలిసిందే ఒకవేళ భార్య భర్తలలో భర్త ముందు చనిపోతే భర్తతో సహా భార్య కూడా చనిపోవాలి దాన్నే సతీ సహగమనం అంటారు కానీ ఇప్పుడు అలా లేదు భర్త చనిపోయినా భార్య చనిపోయినా వేరే పెళ్లి చేసుకొని వాళ్ళు ఇంకొక లైఫ్ని లీడ్ చేసే సువర్ణ అవకాశం అనేది ఇప్పటి జనరేషన్కి దొరుకుతుంది అదే కాకుండా ఒకప్పుడు ఆడపిల్లల్ని చదివించాలంటే చాలా ఆలోచించేవారు ఆడపిల్లల్ని ఎందుకు చదివించాలి వాళ్ళు ఎలాగో పెళ్లి చేసుకొని వెళ్ళిపోతారు కదా అనే ధోరణిలో ఉండేవారు కానీ ఇప్పుడు ఆడపిల్లల్ని మగపిల్లలతో సమానంగా చదివిస్తూ ఇంకా ఇంకా ఎత్తుకి అందిస్తున్నారు పేరెంట్స్ ఆడపిల్లల పేరెంట్స్ అనేవారు ఇంకా అది కాకుండా ఒకప్పుడు ఆడపిల్ల రోడ్డుపై తిరగాలంటే ఆడపిల్ల బయటికి రావాలంటేనే ఎక్కడ ఏం జరుగుతుంది ఎవరు ఏమంటారు అని భయపడేవారు కానీ ఇప్పుడు ధైర్యంగా ఆడపిల్ల కూడా మగపిల్లవాడితో ఉద్యోగాన్ని చేస్తుంది ఆడపిల్ల కూడా మగపిల్లవాడికి తగ్గకుండా సంపాదిస్తుంది ఆడపిల్ల కూడా ఎంతో గౌరవంగా మగవాడి ఎలా అయితే తల ఎత్తుకొని బయటికి వస్తాడో ఆడపిల్ల కూడా అలాగే తల ఎత్తుకొని సగౌరవంగా దేశానికి వెళ్తుంది బయటికి వస్తుంది ఒక కల్పన చావ్లా గారు దేశానికే కాదు రాష్ట్రానికే కాదు మన భూమికే కాదు వేరే గ్రహానికి కూడా వెళ్ళి వచ్చి అంత సాహసం చేశారు కల్పన చావ్లా గారు అదే కాకుండా ఆడపిల్లలంటే కేవలం చదువు మాత్రమే కాదు ధైర్యం అని పిటి ఉషా గారు స్పోర్ట్స్లోకి వెళ్ళి చెప్పారు పోలీస్ అయిన కిరణ్ బేడి గారు మోస్ట్ పవర్ఫుల్ అని పేరు తెచ్చుకున్నారు ఇలా మగపిల్ల వాళ్ళతో ఆడపిల్ల వాళ్ళు మేము ఎందులో తక్కువ కాదు సమానమే అనే కల్చర్ అనేది ఈ మోడర్న్ సొసైటీకి చెందినదే అని చెప్తారు ఇంకా మోటివేషనల్ స్పీకర్ అంటే జయచంద్ర గారు అనమాట ఇంకా అందరూ చాలా గట్టిగా క్లాప్స్ కొడతారు జయచంద్ర గారు చెప్పిన మాటలకి నా చిన్నతనంలో ఉన్నప్పుడు మా అమ్మ ఎప్పుడూ వంట చేస్తూనే ఉండేది మా నాన్న చెప్పిన వాటికి ఎదురు చెప్పేదే కాదు ఎప్పుడు మా నాన్నగారు నన్నే చదివించాలి అనుకునేవారు కానీ నా చెల్లి నా అక్క వాళ్ళ గురించి పట్టించుకోకూడదు అనుకునేవారు అప్పుడే మా జీవితంలోకి ఒకరు వచ్చారు వారి వల్ల మా జీవితమే మారింది వాళ్ళు మా ఆడపిల్లలు కూడా మగపిల్లలతో సమానమని వాళ్ళని చదివించాలని మా నాన్నకి అర్థమైంది ఇప్పుడు వాళ్ళు నాకంటే ఎక్కువగా సంపాదిస్తున్నారు చూడండి అప్పటి జనరేషన్కి ఇప్పటి జనరేషన్కి తేడా అదే కానీ ఎన్ని జనరేషన్లు మారినా ఎప్పటికీ పాత అవ్వని పద్ధతి అంటే ఒకటి ఉంది ఎవరైనా గెస్ట్ చేయగలరా అని అడుగుతారు జయచంద్ర గారు ఇంకా అందరూ ఆలోచిస్తూ ఉంటారు అప్పటికి ఇప్పటికీ పాత సాంప్రదాయం అంటే అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు ఓకే ఓకే నేనే చెప్తాను పెళ్ళి చూడండి ఏషియన్ కల్చర్లో చూసుకున్నా మోడన్ కల్చర్లో చూసుకున్నా పెళ్ళి అనేది ఎప్పుడు ఒకేలా జరుగుతుంది ఒక అబ్బాయి అమ్మాయి మెల్లో మూడు ముళ్ళు వేస్తేనే మన హిందూ సాంప్రదాయ ప్రకారం పెళ్లి జరిగినట్టు ఆ సంప్రదాయాన్ని మాత్రం హీ ఎవ్వరూ మార్చట్లేదు పెళ్లి అనేది అంత గొప్పది ఎప్పుడైనా సరే అప్పటి విలువల్ని కూడా ఇప్పటికి మనం క్యారీ ఫార్వర్డ్ చేస్తూ అప్పటి సాంప్రదాయాన్ని కూడా మోడర్న్ సొసైటీ ఇప్పటికీ ఫాలో అవుతూ నిజంగా ఆ సాంప్రదాయాన్ని మాత్రం చెరిపోయకుండా అలాగే భద్రపరిచి విలువల్ని మోడర్న్ సొసైటీకి అందిస్తున్న పేరెంట్స్ కానీ పిల్లలు కానీ సొసైటీకే నేను ధన్యవాదాలు చెప్తున్నాను అని ఇంకా చెప్తూ ఉంటారు జయచంద్ర గారు నేను ఏషియన్ కల్చర్ని తప్పుపట్టను అండ్ మన మోడర్న్ కల్చర్ని కూడా తప్పు పట్టను రెండిట్లో ఉన్న పాజిటివ్స్ని మనం తీసుకొని నెగిటివ్స్ని దూరం చేయాలి అనేదే నా ప్రయత్నం ఇప్పట్లో చాలా మంది నెగిటివ్కి బాగా అట్రాక్ట్ అవుతూ పాజిటివ్ని పక్కన పెడుతున్నారు చూడండి ఎప్పటికైనా మీకు చెప్తున్నాను స్టూడెంట్స్ అంటే బాధితురాల భవిష్యత్తు మీరు ఎప్పుడు భవిష్యత్తులో మంచి ప్రయోజకులు అవ్వాలని మన సాంప్రదాయ విలువల్ని మన సనాతన ధర్మాన్ని మీరు ఇంకా ఇంకా ముందుకి తీసుకువెళ్లాలనే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రావణాసురుడు సీత చేయి పట్టుకోవాలనుకున్నాడు కానీ ఆల్రెడీ పెళ్లైన భార్యపై తను అలా ఆ ఉద్దేశంతో చూశాడు కాబట్టే రాముడి చేతిలో అంత ఘోరంగా చనిపోయాడు ఇటువైపు మహాభారతం గురించి కూడా మీ అందరికీ తెలిసిందే ఒక ఆడ అమ్మాయికి అనుభవ సారీ అవమానించాలని కౌరవులు చూశారు పాండవులు ఐదుగురే కాని కౌరవులు వందమంది ఎప్పుడైనా ధర్మమే గెలుస్తుంది న్యాయమే గెలుస్తుంది అనడానికి మహాభారతమే ఒక ప్రత్యక్ష సాక్ష్యం మీరు వాటిని చదవాలి అన్నీ తెలుసుకోవాలి మన సనాతన ధర్మాన్ని విలువల్ని ప్రోత్సహించాలి భావితరాలకి మీ పిల్లలకి మీ పిల్లల పిల్లలకు కూడా మన ఆచార సాంప్రదాయాల్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలి ఇదే ఇదే జయచంద్ర కోరుకుంటున్నమాట మరి మీరు నా మాటని వింటారా మీరు మరి ప్రోత్సహిస్తారా అని అడుగుతారు జయచంద్ర గారు ప్రోత్సహిస్తాం ప్రోత్సహిస్తామని స్టూడెంట్స్ అందరూ ఏకపదంగా అరుస్తూ ఉంటారు ఇంకా అది విని జగతి మేడం మహేంద్ర రిషి వజ్దారా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా అందరూ చాలా హ్యాపీగా జయచంద్ర గారి స్పీచ్కి క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్